మలయాళ బామ్మలకు తెలుగుల మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఇక్కడ స్టార్ క్రేజ్ ని తెచ్చుకున్న హీరోయిన్లల్లా చాలా మంది ఆ మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. కానీ ఇక్కడ స్టార్ క్రేజ్ ని సంపాదించుకున్నా గానీ, ఇంత వరుస అవకాశాలు వస్తున్నా గానీ ఇక్కడ చేయడం కష్టం అంటున్నారు. మలయాళంతో ఇండస్ట్రీతో పోల్చుకుంటే ఇక్కడ చేయడం కష్టం అని అంటారు. ఇక తాజాగా ఓ అమ్మడు, అది కూడా మలయాళ భామ, అట్లాంటి కమెంట్స్ చేసి అందరు ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. ఇక ఆమెనే సంయుక్త మీనను. అక్కడ మలయాళంలో మంచి హీరోయిన్ లెక్క ఉన్నది. ఇక తెలుగులో భీమ్లా నాయక్ తోని ఎంట్రీ ఇచ్చి, ఇక ఆ తర్వాత బింబిసార, సారు, విరూపాక్ష, సైన్ వల్ల నటించింది. మస్తుగా సక్సెస్ కూడా అందుకున్నది. ఇక ఇట్లా వరుస సక్సెస్ అందుకొని తెలుగులో అయితే మంచి పాపులారిటీని కూడా సంపాదించుకున్నది. ఇక ఇట్లా వరుస అవకాశాలు వస్తున్న టైంలో ఈ అమ్మడు షాకింగ్ కమెంట్స్ చేస్తున్నది. ఏందని అంటే, మలయాళం ఇండస్ట్రీతో పోల్చుకుంటే తెలుగులో నటించడం అంత సౌకర్యంగా ఉండదు, ఇక్కడ చేయడం చాలా కష్టం అని అంటున్నది. ఎందుకనంటే ఇక్కడ మేకప్ చాలా భారీగా వేసుకుంటారు, మలయాళం ఇండస్ట్రీలో చాలా లైట్గా వేసుకుంటారు. ఇక్కడ మేకప్ చాలా భారీ వేసుకుంటారు వల్ల అసలు స్క్రీన్ మీద ఎట్లా కనిపిస్తాం అనే డౌట్ తోని ప్రతిసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది అని ఈ అమ్మడు కమెంట్లు పెడుతున్నది. ఇక దీనికి మన తెలుగు మేకర్లే కాకుండా ఆడియన్స్ కూడా మస్తుగా సర్ప్రైజ్ అవుతున్నారు. అయితే మలయాళం సినిమాలు అసలు చాలా రియలిస్టిక్ గా, సహజత్వానికి దగ్గరగా ఉంటాయి ఏ కాన్సెప్ట్ అయినా. కానీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అట్లా కాదనమాట. ఇక అక్కడ మేకప్ లైట్ వేసుకున్నా కానీ మేకప్ వేసుకోకపోయినా నడుస్తుంది. కానీ మన టాలీవుడ్లో తెలుగులో గ్రాఫిక్స్ ఎక్కువ వాడుతుంటారు. ఇక దానికి తోడు పాన్ ఇండియా రేంజ్లో జనాలందరినీ మెప్పించాలంటే విజువల్ గ్రాండియర్తోని అట్లనే ఉండాలంటే దానికి తగ్గట్టుగానే మేకప్ వేసుకోవాలి. ఇక అయితే ఈమె పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నది బాగానే ఉన్నది. కానీ ఇక కెరియరు మంచి అవకాశాలు వస్తున్న టైంలో ఈమె ఇట్లా చెప్పడంతో ఆడియన్స్ అందరినీ డిసప్పాయింట్మెంట్ తోని గురైందనమాట. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు స్వయంభూ సినిమాలో, అది కూడా నిఖిల్ సరసన నటిస్తున్నది. ఇక దానికి తోడు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో కూడా అవకాశం వచ్చిందంట. మరి ఈ అమ్మడు తెలుగు సినిమాలు చేయడం కష్టం, మేకప్ వేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతున్నది అంటున్న టైంలో అసలు మన తెలుగు మేకర్లు ఎట్లా రియాక్ట్ అవుతారు దీనికి అన్నది చూడాలి. మొత్తానికి ఇక దీని గురించి మీకేం అనిపిస్తున్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టుకుని అట్లా అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.